మీరు చూస్తున్న తెలంగాణ ట్రాన్ ఛానల్. మై నేమ్ ఇస్ హేమంత్. మా వీడియో మీరు ఫస్ట్ సార్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మాకు లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, వానక్రే వైరస్ అందరిని వణికించిందనమాట. ఆ బాలుడు ఎవరో కాదని చెప్పేసి జపాన్ పోలీసులు వెల్లడించడం అనేది జరిగింది. ఆ వానక్రే వైరస్ వయసు ఎంత ఉండదో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారని చెప్పేసి జపాన్ పోలీసులు హెచ్చరించడం అనేది జరిగింది. సో వానక్రే వెనక మైనర్ బాలుడు ఉన్నారని చెప్పేసి తెలియజేశారనమాట. ప్రపంచంలో అతిపెద్ద సైబర్ దాడిగా భావిస్తున్న వానక్రే వెనక 14 ఏళ్ళు బాలుడు ఉన్నట్టు జపాన్ పోలీసులు తెలిపారని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. ఒక బాలుడిని అదుపులోకి తీసుకోగా వైరస్ ప్రోగ్రాములు రాసి వాటితో తయారు చేసి సాఫ్ట్వేర్ మెయిల్గా పంపేవాడని పోలీసుల విచారణలో అతడు వెల్లడించాడు. సో ఇంట్లో ఉన్న కంప్యూటర్ నుంచి ప్రోగ్రామ్ రాసి దీన్ని ఉచితంగా వాడుకోవచ్చని చెప్పేసి సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేసేవాడు అనమాట. అంటే ఏదైతే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అట్లా బాగా విపరీతంగా ఉంది, ఏదైతే ఫ్రీగా వస్తే దాన్ని మనం ముందు ఫస్టే క్లిక్ చేస్తాం అనమాట. ఏది ఫ్రీగా వస్తుందని చెప్తే దాన్ని మన వాళ్ళు అందరూ క్లిక్ చేస్తూ ఉంటారు. సో అది ఎవరైనా కాదు, నేననే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాన్ని క్లిక్ చేస్తారు అనమాట. అంటే ఫేక్ మెయిల్స్ వల్లే మనం వైరస్ మనం కొని తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇంట్లో ఉన్న కంప్యూటర్ నుంచి తను ప్రోగ్రామ్ రాసి దీన్ని ఉచితంగా పంపించేవాళ్ళు అనమాట. సో దాన్ని వాడుకోవచ్చని సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేసినట్లయితే పోలీసులకి వెల్లడించాడు అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే 14 ఏళ్ళ బాలుడు ఒక 104 కంట్రీస్ వణికించాడంటే మరి చూడండి, టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సైబర్ అటాక్ అంటే ఈ వానక్రే అటాక్ బాగా విస్తృతంగా వ్యాపించింది. దీని గురించి చాలామంది మాట్లాడుకున్నాం, దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన ఏం లేదు. సో జపాన్ పోలీసులు తెలియజేశారన్నమాట, దీని వెనకాల 14 ఏళ్ళ బాలుడు ఉన్నట్లు జపాన్ పోలీసులు తెలిపారన్నమాట. ఈ బాలుడిని అదుపులోకి తీసుకోగా తను చెప్పింది ఇదన్నమాట, వైరస్ ప్రోగ్రామ్ రాసి వాటితో తయారు చేసి సాఫ్ట్వేర్ని మెయిల్గా పంపేవాడని పోలీసులు విచారణలో అతడు వెల్లడించారు. సో ఇంట్లో ఉన్న కంప్యూటర్ నుంచి ప్రోగ్రామ్ రాసి దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు అని చెప్పేసి సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసినట్లయితే దాన్ని ఎవరైతే క్లిక్ చేశారో ఆ పోస్ట్ని వాళ్ళందరికీ వానక్రే వైరస్ అని అటాక్ అయిందని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నారన్నమాట. అంటే మెయిల్లో వస్తే మనకి చాలా మెయిల్స్లో మనకి దాదాపు కనపడుతూ ఉంటాయి అనమాట. ఈ ఆ మెయిల్స్ ఏ పడితే మనం అవి క్లిక్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటికైనా సరే దయచేసి వచ్చిన మెయిల్స్ అన్నీ ఏదో ఒకసారి మెయిన్ మ్యాటర్ చదివి క్లిక్ చేయండి. ఏది ఫ్రీగా వస్తుందని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తానంటే మనమే హ్యాక్కు గురవలసి వస్తుంది. సో ఇదనమాట వానక్రే వైరస్ వణికించిన బాలుడు 14 ఏళ్ళని చెప్పేసి తెలియచేయడం అనేది జరిగింది. అదుపులోకి తీసుకుని చెప్పేసి ఇంకా వానక్రే వైరస్ బాధ ఇంకా భయపడాల్సిన పనేం లేదు. ఇదనమాట మా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, వీలంతవరకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.